హిందూ దేవాలయాల కూల్చివేతతో పాటు దేవాలయాల్లో అన్యమత ప్రచారంపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఉందంటున్నారు అనంతకు చెందిన విహెచ్పీ నేతలు. అభివృద్ధి నెపంతో కేవలం హిందూ దేవాలయాలనే కూల్చివేసినంత ఈజీగా ఇతర మతాల ప్రార్థనా ఆలయాలను కూల్చివేయగలరా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటే ఎక్కడో అక్కడ వాటి మూలాలు ఉంటేనే ఆరోపణలు చేస్తారని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా సర్వ మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంటుందని, ఒక మతాన్ని తగ్గించి మరొక మతానికి ప్రాధాన్యతనిస్తున్న అంశాన్ని తాము గమనిస్తున్నామన్నారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామంటున్న అనంత విహెచ్పీ నేతలతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతంపై దాడులు కానీ లేకుంటే వ్యతిరేక భావనలు కానీ పెరిగిపోతున్నాయంటే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. బీజేపీకి తోడుగా టీడీపీ కూడా తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీపై విమర్శల వర్షాన్ని గుప్పిస్తుంది. మరోవైపు విజయవాడలో తాజాగా ఒక రోడ్డు మీద ఉన్న దుర్గా టెంపుల్ కూల్చివేతల వెనక్కి కూడా కేవలం అభివృద్ధి కోసమే కూల్చివేసామంటూ వైసీపీ నేతలు చెప్తుంటే, మరోవైపు మాత్రం లేదు ఖచ్చితంగా హిందూ మతంపై ఉన్న వ్యతిరేకత కూల్చివేస్తారని కూడా బీజేపీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అనంతపురంలోనే విశ్వ హిందూ పరిషత్ నేతలను మన దగ్గర ఉన్నారు. మరిన్ని వివరాలు అన్నటికీ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కరెక్టేనా, లేకపోతే ప్రభుత్వం కావాలని చేస్తుందా, లేకపోతే దీని వెనక ఏమైనా రాజకీయ కోణాల నేపథ్యంలోనే బీజేపీ టీడీపీ ఆరోపణలు చేస్తున్న విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తున్నారు అంటే తాజాగా బీజేపీ టీడీపీలు కూడా ఆరోపిస్తున్న గవర్నమెంట్ పైన, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందూ మతం పైన వ్యతిరేక భావనలు పెంపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి, ఇవన్నీ మీరు ఎట్లా చూస్తారు? ఏదైనా మన భారతీయ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలకు ఉంటాయి. ఆ రకంగా మన ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఉంది. భారతీయ సంస్కృతిని కాపాడడంలో అంటే ఎంతోమంది మన డివోటీస్ అంటారు, డివోటీస్ అంటే భక్తాదులు దానాలు ఇచ్చింటారు స్థలాలని, అవి గుళ్ళగా రూపొందించబడ్డాయి. దాన్ని పరిరక్షించిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతో ఉంది. ఆ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అమ్మకానికి కానీ కూల్చివేయడం కానీ జరగకూడదు. ఆ సంరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతో ఉంది. ఎన్నో దేవాలయాలు, ఎంతో ఆస్తి ఎంతో ఉంది, దాన్ని వేలం వేయడం, వేరే వాళ్లకు ల్యాండ్స్ కట్టివ్వడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ యొక్క మనోభావాలు, భారతీయ సంస్కృతిలో ఉండే మనోభావాల్ని మనం దెబ్బతీసిన వాళ్ళవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవాలయ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని నేను మనసారా కోరుకుంటున్నాను. దాన్ని పరిరక్షించిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. కాబట్టి ఈ ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయడం కానీ కూల్చివేయడం కానీ చేయకుండా ఆ భగవంతునికి ఇచ్చిండే మాన్యాల్ని కాపాడాల్సిందిగా నేను కోరుతున్నాను. సార్, ఇప్పుడు అంటే బీజేపీ టీడీపీ రెండు ఆరోపణలు చేస్తున్నాయి వైసీపీ గవర్నమెంట్ మీద, దీంట్లో వాస్తవం ఉందా లేకపోతే ఏమైనా రాజకీయాల నేపథ్యంలోనే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా హిందువులపైన దాడి చేయడం అనేది ప్రధాన లక్ష్యం. క్రైస్తవ మత వ్యాప్తి పెంపొందించడానికి ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. మనకు తాడిపత్రిలో రోడ్డు వెడల్పు చేసేటప్పుడు రెండు హిందూ దేవాలయాలు కూల్చబడ్డాయి. దాన్ని పోరాటం చేసిన తర్వాత ఒక దేవాలయంని నిర్మించుకోగలిగినాం. అదే తాడిపత్రిలోనే సిద్ధి భాషా దర్గా అని చెప్పేసి రోడ్డుకు అడ్డంగా ఉంది. అభివృద్ధిలో హిందూ దేవాలయాలే రోడ్డుకు అడ్డంగా వస్తాయి, కానీ అన్యమతస్తులు ఎవరివి రావు, చర్చిలు రావు, ప్లస్ మసీదులు రావు. దేవుని మాన్యాలు వేరాలు వేసుకుంటారు, యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇవి పెట్టలేకపోతున్నాయి. హిందూ మత సంస్థలన్నీ కలిసి ప్రత్యక్ష పోరాటానికి దిగబోతున్నాం. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఇకపై హిందూదులపైన మనోభావాలపైన దెబ్బతీసే చర్యలు ఏదైనా ఉన్నా కూడా ప్రత్యక్ష పోరాటానికి విశ్వ హిందూ పరిషత్ సంసిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, మీరు ఎట్లా చూస్తున్నారు అంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్పై బీజేపీ టీడీపీలు చేస్తున్న ఆరోపణలు నిజమంటారా, మీరు వాటిని నమ్ముతున్నారా? ముఖ్యంగా మొదటగా మనం ఆలోచన చేయాల్సింది ఏమంటే సర్వమత సమానత్వం కానీ సర్వమానవ సమానత్వం కానీ మనకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అయితే ఈ మన హిందూ దేశం అనేది, మన భారతదేశం అనేది సర్వమతాలకు నిలయం. ఇక్కడ అన్ని మతాల వారు వారి స్వేచ్ఛలకు అనుగుణంగా నివసిస్తున్నారు. అయితే ఏదో ఒక మతం పైన మనం కక్ష సాధింపు ధోరణితో వివరించడం అనేది పూర్తిగా ఖండించదగ్గ విషయం. ఇక్కడ మనం హిందూ దేవాలయాల్ని పడగొట్టడం అనే ఒక అంశం కానీ, తర్వాత నిర్బంధ మత మార్పిడులు, ప్రలోభ పెట్టి మత మార్పిడులు చేయడం కానీ, అవసరాలకు అనుగుణంగా వాళ్ళ అవసరాలని వాడుకొని మత మార్పిడులు చేయడం కానీ చాలా హేయమైన విషయాలు ఇవన్నీ. అయితే
రాజ్యాంగాన్ని పరిరక్షించి రాజ్యాంగ బద్ధంగా ప్రతి ఒక్కరు జీవించేట్టు చూడాల్సిన బాధ్యత పాలకులపైన ప్రభుత్వంపైన ముఖ్యంగా ఉంటుంది. ప్రతి పౌరుడు కూడా తన ప్రాథమిక ప్రతి పౌరుడికి బాధ్యత ఉంటుంది. అంటే దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి అనుబద్ధంగా మనం జీవించాలన్న బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంటుంది. ఇది అనంతపురంలోనే విశ్వ హిందూ పరిషత్ నేతల అభిప్రాయాలు. ఇవి పూర్తిగా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఏవైతే ప్రస్తుతం దాడులు కానీ లేకపోతే అన్నమత ప్రచారం కానీ జరుగుతుందో అవన్నీ కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిని అరికట్టాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధమవుతాం అంటున్నారు అనంతపురానికి చెందిన విహెచ్పి నేతలు. టీడీపీ బీజేపీ ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో అవన్నీ కూడా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడ ఏదో చోట మూలం ఉంటేనే వాళ్ళు ఆరోపణలు చేస్తారు. సో వీటన్నిటిని కూడా మేము నమ్ముతున్నాం. అయితే వీటన్నింటినీ అరికట్టాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపై ఉందంటున్నారు అనంతపురానికి చెందిన విహెచ్పి నేతలు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ప్రైమ్ 9.